నెల్లూరు జిల్లా కోవూరు సహాయ వ్యవసాయ సంచాలకులు కార్యాలయంలో సచివాలయం ఆర్బీకే విఓలతో వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి సమావేశమయ్యారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పంటలు వేసిన తర్వాత సమర్థవంతంగా పనిచేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు విఓలకు తెలియజేశారు. కోవూరు మండలంలో వ్యవసాయ శాఖ ఈడీ గారు, ఈఓ గారు, అన్ని ఆర్బీకేల విఏఆర్తో విఓలు జరగడం జరిగింది. ఈ సందర్భంగా రైతులకి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం వ్యవసాయం పండగ మాదిరి చేయాలని అంటే ఆర్బీకేలో ఉండే విఏలు, వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా సమర్థవంతంగా పనిచేసినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం నెరవేరుతుందని చెప్పి చెప్పడం. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ క్రాప్ వెంటనే రైతుల చేత చేయించాలి. అదేవిధంగా వరదల్లో నష్టపోయిన రైతులు నార్మల్ అయితేనేమి, పంట అయితేనేమి, ఇవన్నీ విషయాల్లో కానీ, అదేవిధంగా మ్యాట్ వేసిన విషయాల్లో కానీ, ఇవన్నీ సర్వే ఎంతవరకు చేశారు, విత్తనాలు అన్నీ 80% సబ్సిడీతో అందరికి ఇచ్చారా లేదా అనేది మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఎరువుల విషయాల్లో ఖచ్చితంగా నాణ్యమైన ఎరువులు తక్కువ రేట్లో మనం ఆర్బీకేల ద్వారా అందిస్తున్నాం కాబట్టి అది కూడా రిక్వైర్మెంట్ ఎంత ఉందో ముందుగానే ఇండెంట్ పెట్టి సకాలంలో వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళందరితో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం పంటలు వేసిన తర్వాత కూడా మన పొలం బడి కార్యక్రమం కానీ ఇవన్నీ సమర్థవంతంగా మీరు చేయాలా, మీరు చేసినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయము రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి, ఎక్కువ రాబడి వచ్చే దానికి మూల సూత్రమే విఏఏలు, వ్యవసాయ శాఖ అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒకసారి చెప్పి వాళ్ళు సమర్థవంతంగా పనిచేసేటట్టు కూడా వాళ్ళని మోటివేట్ చేయటం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటాం. స్కీమ్ ద్వారా 8,80,000 దగ్గర నుంచి 10 లక్షల వరకు సబ్సిడీ ఉండే స్కీమ్ ఇది. వరి కోత మిషన్ల మీద మొదటగా మన రాష్ట్రంలో 4 జిల్లాలే ఎంపిక చేశారు, నెల్లూరు జిల్లా లేదు. ఆ తర్వాత జిల్లా వ్యవసాయ శాఖ వ్యవసాయ సలహా మండలి ఒక తీర్మానం చేసి వరి ఎక్కువగా పండించే ప్రాంతం నెల్లూరు జిల్లా కాబట్టి ఖచ్చితంగా మా జిల్లాకు కూడా ఆర్కేవీవై స్కీమ్లో 10 లక్షల సబ్సిడీ వచ్చే ఏర్పాటు చేయమని కోరిన మీదట 230 హార్వెస్టర్స్ మన జిల్లాకి 10 లక్షల సబ్సిడీతో శాంక్షన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కూడా విఏఎల్కి అందరికీ చెప్పి రైతులందరినీ ఎవరికి కావాలో మనకి అలాట్ చేసిన దాని మీద ఇంకా ఎక్కువగా మనం తీసుకురాగలము. ఎందుకంటే మన ప్రాంతం ఎక్కువ వరేసేది కాబట్టి మనం ఎక్కువ కావాలన్న కూడా అధికారులు, కలెక్టర్లు, జేసీ గారితో మాట్లాడి తీసుకొస్తామని చెప్పి కూడా మనం విఏఎల్కి అందరూ కూడా చెప్పడం జరిగింది. స్కీమ్ ద్వారా 8,80,000 దగ్గర నుంచి 10 లక్షల వరకు సబ్సిడీ ఉండే స్కీమ్ ఇది. వరి కోత మిషన్ల మీద మొదటగా మన రాష్ట్రంలో 4 జిల్లాలే ఎంపిక చేశారు, నెల్లూరు జిల్లా లేదు. ఆ తర్వాత జిల్లా వ్యవసాయ శాఖ వ్యవసాయ సలహా మండలి ఒక తీర్మానం చేసి వరి ఎక్కువగా పండించే ప్రాంతం నెల్లూరు జిల్లా కాబట్టి ఖచ్చితంగా మా జిల్లాకు కూడా ఆర్కేవీవై స్కీమ్లో 10 లక్షల సబ్సిడీ వచ్చే ఏర్పాటు చేయమని కోరిన మీదట 230 హార్వెస్టర్స్ మన జిల్లాకి 10 లక్షల సబ్సిడీతో శాంక్షన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కూడా విఏఎల్కి అందరికీ చెప్పి రైతులందరినీ ఎవరికి కావాలో మనకి అలాట్ చేసిన దాని మీద ఇంకా ఎక్కువగా మనం తీసుకురాగలము. ఎందుకంటే మన ప్రాంతం ఎక్కువ వరేసేది కాబట్టి మనం ఎక్కువ కావాలన్న కూడా అధికారులు, కలెక్టర్లు, జేసీ గారితో మాట్లాడి తీసుకొస్తామని చెప్పి కూడా మనం విఏఎల్కి అందరూ కూడా చెప్పడం జరిగింది.